బయట ఎవ్వరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. నమస్తే. మీరు ఇష్టపడే హీరో ఎవరు? జగన్ అన్న. జగన్ గారు కాదు, సినిమాలో హీరో ఎవరు? సినిమాలో హీరో అన్న సూపర్ స్టార్ కృష్ణ. మరి కృష్ణ గారిని మీరు ఇష్టపడ్డారు కదా, మరి ఇటుపక్కేమో చాలా మంది హీరోలు కోటి అభ్యర్థులకి సినిమాలో షూటింగ్లు తీసుకో మన హీరో షూటింగ్లకు తప్ప వాడు రాజకీయాల్లో పనికిరాడు. నన్ను గెలిపించండి అనగానే ఆయనకి ఏంటి ఓటు వేస్తారా? ఎవరు వేస్తారు ఓటు? ఏ లేడీస్ అండ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు వేయరు. ఎవరో కుర్రనాయాలు వేస్తారు అంతకు తప్పించి. జగన్ కూడా ఎవరు వేస్తారని అడుగుతున్నారు వాళ్ళు. ప్రతి ఒక్క జల్లెమ్మలు వేస్తారు. ఏం పొందారు నుంచి? ఏం పొందారు? కొన్ని చాలా పథకాలు పొందాం. ఇంటి ముందుకే పాలన వచ్చింది, అభివృద్ధి చాలా పొందాం మేము. అది జగన్ గారు చాలా అక్రమాలు చేశారు. అక్రమాలు చేశారా? ఏం అక్రమాలు చేశాడు? ఏం అక్రమాలు చేశాడు జగన్? భూమిలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చాడు, అది లాక్కోవటమా? చంద్రబాబు ఇచ్చాడా? ఒక కొంట స్థలం ఇచ్చాడా? ఎప్పుడైనా ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ ఇచ్చాడా? ఎవరికి ఇచ్చారు? ఏం అభివృద్ధి చేశాడు చంద్రబాబు? ఎవరు అన్నాడు? ఆయన అనుకుంటే సరిపోయిందా మేమే వస్తామని? ప్రజలు అనుకోవాలి. ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు జగన్. అది జగన్. జై జగన్. అన్ని చేశాడు, పథకాలు అన్ని ఇచ్చాడు, ఇంటి వద్దకే పాలన తెచ్చాడు, అభివృద్ధి పొందిచ్చాడు. చిన్నపిల్లతో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అభిమానం జగన్ అంటే అభిమానం మాకు. జగన్ అంటే అమ్మఒడి వేశాడు, నాడు నేడు చేశాడు, రైతు భరోసా వేశాడు, ఇళ్ల స్థలాలు లేదు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇచ్చాడు, ఇంకేం చేయాలి? మీరు సినిమా హీరోగా ఎవరిని ఇష్టపడుతున్నారు? జై జగన్. సినిమా హీరో మహేష్ బాబు. మహేష్ బాబు. మరి అంత మంది మహేష్ బాబులు కూడా ఇప్పుడు ఏంటంటే సినిమా హీరో మొత్తం సినిమా రంగం కూడా కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అందరూ చేయట్లేదు కదా, కొంతమంది చేస్తున్నారు. అవును, కొంతమంది స్టార్ హీరోసే కదా మెయిన్ గా చేస్తుంది కూడా. ఇప్పుడు ఒక చిరంజీవి కానీ లేకపోతే మిగతా స్టార్ హీరోస్ అందరూ ఇప్పుడు కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. జగన్ గారికి ఏమైనా ఓటు చీల్చే అవకాశం కనబడుతుంది? అసలు ఏం కనిపించట్లేదు. సినిమా హీరోల వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ జనం అంతా జగన్ కే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మాకు ఇక్కడ అన్ని పథకాలు అందినాయి. సినిమా హీరోస్ అంటే హైదరాబాద్ లో అక్కడ ఉండే వాళ్ళు, మేము లోకల్ గా ఉండే జనం అంతా మేము జగన్ కే సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు గెలిపించాలంటే ప్రీవియస్ 5 ఇయర్స్ గా మేము చూసాం కదా అభివృద్ధి అనేది చూసాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా జగనే రావాలనుకుంటున్నాం. చెప్పేవాళ్ళు చెబుతారు, మాకైతే అభివృద్ధి సంక్షేమం రెండు కనిపిస్తున్నాయి. ఇంకా ఇంకో 5 ఇయర్స్ వస్తే ఇంకా అభివృద్ధి చేస్తాడని నమ్మకం కూడా ఉంది. ఇది వరకు వాలంటీ వ్యవస్థ లేని టైంలో అందరు ఎలా సఫర్ అయ్యారో అందరికీ తెలుసు. ఆ వాలంటీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికే పాలన వచ్చేస్తుంది, అది మాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కానీ పింఛన్ కోసం కానీ గంటల గంటల క్యూలో నిలబడాలి, 2-3 రోజులు వాటి కోసం తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గరికే వచ్చేస్తున్నారు, ఇంటికే ఇస్తున్నారు. పరిపాలన అనేది చాలా ఏంటంటే నాయకుల దగ్గర కాకుండా ఇంటి దగ్గరికే పరిపాలన అనేది వచ్చేస్తుంది, లంచాలు లేకుండా పోతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏంటంటే బెనిఫిటే ఉంది అందరికి. అది మొన్న రీసెంట్ గా 2 మంత్స్ బ్యాక్ ఇప్పుడే తెలుస్తుంది కదా, వాలంటీర్ వ్యవస్థని క్యాన్సిల్ చేస్తే ఏమవుతున్నాయి అనేది పింఛన్ లబ్ధిదారులు చూశారు. అందరికి కూడా ఒక అనుభవం అనేది వచ్చేసింది అనమాట జగన్ పరిపాలన మీద. సో నా ఓట్ అయితే జగన్ కే. ఇక్కడ రియల్ హీరో ఎవరు? రీల్స్ హీరో. రియల్ హీరో అంటే మాకైతే జగనే. రీల్స్ హీరో? రీల్స్ హీరో గురించి మేము చెప్పడానికి లేదు, అంటే అందరికి తెలుసు. రియల్ హీరో అయితే మాకైతే జగనే. నమస్తే. రియల్ హీరో జగన్ మామయ్య. జగన్ మామయ్య మాకు ఎంతో చేశాడు. మా అదే మండల పరిషత్ స్కూల్ చాలా మంచిగా చేశారు, ఇంగ్లీష్ మీడియం చెప్పారు. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్ని మంచిగా చేశారు. ఇప్పుడు అన్ని మంచిగా ఉండేవి, వాష్రూమ్స్, ఫుడ్ అంతా స్కూల్స్ లో బాగుంటుంది. మాకు అమ్మఒడి వేశారు, చదువుకున్న వాళ్ళకి చాలా చేశారు మామయ్య. సో అందరికి కావాల్సినవి అన్ని చేస్తున్నాడు జగన్ మామయ్య. పేదలకి విజయ దేవరకొండ. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సినిమాల నుంచి వచ్చారు. జగన్ గారు అంటే తను పేదల కోసం
కోసం చేస్తున్నారు జగన్. అదే పవన్ కళ్యాణ్ గారు మా కోసం ఏం చేశారు అంకుల్? ఇప్పుడు అలాంటి చాలా మంది సినిమా హీరోస్ అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మరి మీరెందుకు జగన్ సపోర్ట్ చేస్తున్నారు హీరోగా? మీరు మేము ఒక పేదవాళ్ళు కాబట్టి మాకు పేదలందరికి జగన్ మావే సహాయం చేశాడు, పిల్లలందరికి జగనే చెప్పాడు కాబట్టి మేము జగన్ కే సపోర్ట్ చేస్తాం. బయట ఎవ్వరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకే.